గుడ్ నైట్ సూర్య. ఏంటి థ్యాంక్స్ చెప్పవా? బాబాయ్ థ్యాంక్సా? అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అంటూ క్లాస్ తీసుకుంటాం. ఎందుకు వచ్చిన గొడవ బాబు? సింధు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. సూర్య లోపలికి రా. రా బాబు లోపలికి. లేదంటి ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు, వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. సరే బాబు. గుడ్ నైట్ సింధు. బాయ్. మీదే కంప్లైంట్ చేస్తావా? దాన్ని రాగింగ్ చేస్తే నీకెందుకురా? ఏరా సూర్య ఇంకా రాలేదేంట్రా? ఇంకోసారి ఫోన్ చేయరా. ట్రై చేస్తున్నాను రా, లిఫ్ట్ చేయట్లేదు. ఒక నిమిషం. ఏ సూర్య ఏమైంది? సూర్య ఏమైంది? సూర్య దెబ్బలేంటి? సూర్య చెప్పు ఏమైందంటావు? ఆ దెబ్బలేంటి? ఏంట్రాడు? ఏమోరా. అవసరంగా తొందరపడ్డా. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? నీకు ఆ మనోహర్ సంగతి సరిగ్గా తెలియదు. వాడి మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్, వాళ్ళెంతకన్నా తెగిస్తారు. నా మాట విని కొన్ని రోజులు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేయలేదు.
ఏంటి నువ్వు చేసింది? నువ్వు రౌడీవా స్టూడెంట్వా? లైఫ్ స్పాయిల్ చేసుకోవాలనుందా? సార్ నేను మీకేం చెప్పాను? నువ్వేం చేసావు? సార్ నేను హాస్టల్కి వస్తుంటే వాళ్ళే నా మీద అటాక్ చేశారు సార్. కంప్లైంట్ ఇవ్వచ్చుగా? మేము కంప్లైంట్ ఇచ్చినందుకే సార్. వాడు నా మీద కంప్లైంట్ బాక్స్తోనే అటాక్ చేశాడు, అందుకే వాళ్ళ హెరాస్మెంట్ భరించలేకపోతున్నాం సార్. అసలు మాకు ఉండాలో పోవాలో అర్థం కావట్లేదు సార్. వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సార్. సరే వాళ్ళ మీద నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను, కానీ నేను చెప్పే వరకు మీరు ఎవరు రూమ్ లోంచి బయటికి రాకండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఆ డాడీ ఎక్కడ ఉన్నావురా? ఇక్కడే బయట ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కు, నాకంతా తెలుసు. ఇప్పుడు ఏమంటావు? అసలు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, నువ్వేదన్నా న్యూస్ చేస్తే అది నా మెడకు చుట్టుకుంటుంది. నీ రాజకీయాలకి నాకు లింక్ పెట్టద్దు. అదే రాజకీయం నేను ఇన్ని రోజు నుంచి కాపాడుతుంది, అది ముందు తెలుసుకో. నాకు అవన్నీ చెప్పొద్దు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, ముందు ఇంటికి రా. ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? నాకు తెలుసు మీరెందుకు ఇక్కడ ఉన్నారో. కంప్లైంట్ బాక్స్ ఎత్తుకెళ్లి వాళ్ళ మీద అటాక్ చేశారంటే మీరు చేసింది చాలా పెద్ద నేరం. రేపు పొద్దున యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ గా మిమ్మల్ని సస్పెండ్ చేయబోతున్నాను. అనవసరంగా ఈ రాత్రికి జూనియర్స్ మీద గొడవ చేశారో జైలు పాలవుతారు. అయితే కానీ సారీ సార్, చేసేవన్నీ చేసి సారీ చెప్తే సరిపోతుందా? మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. నీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. Now this is the final. Malli jarigithe your career will be spoiled. Munda apology letter rasu. Okay sir. Surya, nikosam Sindhu ane amma vachindi. Hi Sindhu. Enti Surya, ee godaval talchukuntene bayavestundi. Problem solve ayipindi kada, bayapadaku. Surya, Sindhu క్యాజువల్ గా బయటికి వెళ్దామా? సింధు ఒక విషయం. ఏంటి? చిన్న పజిల్. అదిగో నువ్వు మళ్ళీ అదే మూడ్ లో ఉంటున్నావు. వద్దులే వద్దులే. బాగానే ఉన్నాను చెప్పు. పక్కా? పక్కా. ఓకే. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఏంటి రిపీట్ రిపీట్? ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఎందువల్ల? ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీనేమో. పిచ్చి డాక్టర్ అమ్మా, నీ డాక్టర్ బుద్ధులు పక్కకు పెట్టి ఆలోచించమ్మా. ఎలా? ఒకవేళ చిన్నప్పుడే ఎస్ఐని ఆ జడ్జ్ దత్తత తీసుకుని ఉండొచ్చుగా. కాదా? మరి ఎలా? ఓడిపోయావా? ఓడిపోయావా? కాకు చెప్తా, కాస్త టైం ఇవ్వు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. యువర్ టైం ఇస్ అప్. ఎలా చెప్పు. ఎలా అంటే ఆ జడ్జ్ తల్లి కాబట్టి. తల్లా? జడ్జ్ అనగానే మగవాళ్ళే ఉంటారని ఆలోచించావు కదా, గెస్ చేసా. ఏంటి కోపమా? ఏదో నవ్విద్దామని కొట్టు. నిజంగానే కొట్టదు కదా. అమ్మాయ్యా మొత్తానికి నవ్వేవు. హాయ్, ఐమ్ ఎ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. దిస్ ఇస్ యువర్ పోర్ట్రేట్. నైస్ కపుల్. హే యా, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యార్. ఓ రియలీ? ఐమ్ సో సారీ. బాయ్ బాయ్. థాంక్స్.